కీర్తన గ్రంథము 136 మొదటి వాక్యం తీసుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన ఒక్కడే మహాతర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగచేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్య పగటిని ఏలుటకు ఆయన సూర్య చంద్రులను చేతను. ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేతను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేతను. ఆయన కృప నిరంతరముండును. తొలిసూలును ఆయన అతము చేతను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. సీయోను సాక్షి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేతను. ఆయన కృప నిరంతరముండును. దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరముండును. అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రతిది నొందిన రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. అమోరీల రాజైన సియోను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన యోగును ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. 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 మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. మరి ఇప్పటి వరకు మనం చదువుకున్న వాక్యం ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించి ఈ లోకంలో మనలను తనకు నిబంధన ప్రజలుగా ఉండాలని కోరుకున్నాడు మనలను. కనుక దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు రెండు భాగాలుగా చేశాడు. ఒకటి నోటి మాటతో ఆయన చేసి ఉన్నాడు. ఆకాశ నక్షత్రములు కలుగునుగాక అన్నప్పుడు నక్షత్రాలు కలిగినాయి. అలాగే జలరాశులు కలుగునుగాక అన్నప్పుడు జలరాశులు పుట్టిని, అలాగే సూర్య చంద్రులను కలుగునుగాక అని పలికినప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా కలిగాడు. అలాగే ఈ ప్రకృతి అంతా సమస్త జీవరాశులన్నిటినీ కూడా నోటి మాటతోనే కలగచేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 6 దినములలో పనిచేసి ఆయన విశ్రాంతిని పొందాడు. 6 దినములలో ఆయన చేసిన పని నోటి మాటలతో ఈ సర్వ సృష్టిని సృష్టించాడు. ఆ తర్వాత ఆయన సహ హస్తాలతో చేశాడు. ఎవరిని చేశాడు చెప్పండి? నరులను చేశాడు. తన నిబంధన వారితో నెరవేర్చాలి అని. ఆ యొక్క నిబంధన ఈ సర్వ సృష్టి కూడా మరి దేవుని మహిమను వివరించాలి అంటే దేవుడే తన హస్తాలతో నరునిగా నిర్మించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు నరులను ఎందుకు చేశాడు అంటే దేవుడి నామాన్ని మహిమపరచాలి. దేవుడు ఈ సృష్టి మొత్తం కూడా నరులకు ఆశీర్వాదంగా ఉంటుంది. కానీ మరి నరుడు దేవుణ్ణి మహిమపరిచేవాడిగా ఉండాలి అని చెప్పి తన పోలిక చొప్పున తన జ్ఞానాన్ని మనకిచ్చి మనలను గొప్ప మరి ఆశీర్వాదము కలిగిన వారిగా ప్రేమ దయ కనికరము సమాధానము వారిలో ఉండే ఆత్మను వారికి కలగచేశాడు. దేవుని స్వరూపం ఇచ్చాడు.
కనుక దేవుడు మన మధ్యలో ప్రేమై ఉన్నాడు. కనుక ఆయన ప్రేమించే దేవుడు మనలను. కనుకనే ఆ ప్రేమ మనలో చూడాలి అని మనమందరము కూడా ఈ లోకములో ఆయన ప్రేమగా ఉండాలి అని. ఆయన ప్రేమను ఎలా చూపించాలి అంటే మనలో ఆయనను చూపించాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. సమస్త జీవరాశులు వాటన్నిటికీ కూడా కొన్ని కట్టడలను నిబంధనలను నిర్మించాడు. చంద్రుడు సూర్యుడిని సమస్తము సృష్టించిన తర్వాత వారికి కొన్ని కట్టడలను నిర్మించాడు. అలాగే సూర్యుడు ఎక్కడ ఉండాలి చెప్పండి, ఉండవలసిన ఆయనకు ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు. చంద్రుడికి ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే జలములలో ఉండి సమస్త జలరాశులకి వాటికి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. కనుక ఏవి ఎక్కడ ఉండాలో అక్కడనే ఉండాలి. అంతేగాని ఒకవేళ అవి ఆ కట్టడలను దాటినాయండి, మరి అవి కేవలం ఏమవుతాయి చెప్పండి, చనిపోతాయి. కనుక దేవుడు ఏం చేశాడు, మన సమస్త చలరాశులను సృష్టించి వాటికి ఒక కట్టడను ఏర్పాటు చేశాడు. కనుకనే కీర్తన గ్రంథంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి, 19వ అధ్యాయం. అమ్మా, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని, ఆయన చేతి పనులను ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, మనకు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, జ్ఞానమును మనకు తెలుపుచున్నది. వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినపడదు వాటి కొలనులు భూమి యందంతటా వ్యాపించి ఉన్నవి లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారమును వేసెను అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తు ఉల్లసించునట్లు తన పదమునందు పరుగెత్తు ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆదికు వరకు దాని చుట్టూ తిరిగి వస్తున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. భూమి మీద అనేక కట్టడలు ఉన్నాయి. దేవుడు ఎందుకంటే వాటికి ఒక కట్టడ నిర్మించాడు. ఆకాశములో నక్షత్రాలకు కట్టడ, అలాగే సముద్రాలకు కట్టడ. సముద్రాన్ని కూడా సృష్టించినప్పుడు నీవు ఇంతవరకే ఉండాలి, ఇంతకు మించి నీవు రానే రాకూడదు. అంతకు మించి వస్తే ఏమవుద్ది చెప్పండి, సునామీ అయిపోతుంది. కనుక నీవు సముద్రమా, నీవు ఇంతవరకే ఉండాలి. దేవునికి స్తోత్రము. అల్లెలూయ. జలములలో ఉండే సేపలరా, జలచర్యలరా, వారిని ఏమన్నారు చెప్పండి, మీరు ఇంతవరకే ఉండాలి. జలచర్యలు కూడా జలములో ఆ నీటిలోనే ఉండాలి. అంతేకాని అవి బయటికి రాకూడదు. బయటకు వస్తే ఏమవుతాయి చెప్పండి, చచ్చిపోతాయి. కనుక అలాగే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు వాటికి ఒక కట్టడ నిర్మించాడు. చంద్రుడికి సూర్యుడికి చంద్రుడికి ఒక కట్టడ నిర్మించాడు. అలాగే వాటి క్రమము చొప్పున అవన్నీ కూడా, నోటి మాట లేదు కానీ అవన్నీ క్రమము తప్పకుండా ఏం చేస్తున్నాయి చెప్పండి, దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తున్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాగనే ఒకరోజు చిన్న ఉపమానం చెప్తున్నాను. ఒకరోజు సేపలన్నీ కూడా ఏం చేస్తున్నాయండి, ఒక కమిటీ వేసుకున్నాయంట. ఏమని వేసుకున్నాయి చెప్పండి, మనం ఎప్పుడు ఈ అండర్ గ్రౌండ్ బ్రతికినా లోకంలో మనకు ఏమి జరుగుతుందో ఒక్కసారి వెళ్ళి చూసి వస్తానికి మనకు అవకాశం లేదా అని చెప్పి అండర్ గ్రౌండ్ మీటింగు ఏర్పాటు చేసుకున్నాయన్న.
కనుక గ్రూప్ మీటింగ్ లో మాట్లాడుకుంటుంటే దానిలో సీనియర్లు మరి పెద్ద శాపలంటనే మనం బయటికి వెళ్తే చనిపోతాం కనుక మనం వెళ్ళకూడదు ఆ లోకములో ఏమి జరిగినా దేవుడు మనకు అక్కడికి వెళ్ళామంటే మన ప్రాణాలకు మనమే ఉత్తరవాదులం కనుక మనం ఈ జలముల్లోనే ఉండాలి దీని వరకే మనకు దేవుడు ఇచ్చిన కట్టడ దీన్ని దాటి మనం వెళ్ళామా మనం చనిపోతాం అని చెప్పి ఒక పెద్ద చేప చెప్పినప్పుడు కొన్ని వినకోకుండా కొన్ని అన్నయంట మేము పైకి వెళ్ళి చూసొస్తాం అని అని చెప్పినంట చెప్పినప్పుడు పై నుంచి ఒక వల వచ్చిందండి ఒక వల వేటగాడి వేసినప్పుడు ఆ వల వెల్కమ్ రండి అని పిలుస్తూ వినపడగానే వెళ్ళొస్తానన్న చేప ఏం చేసింది చెప్పండి వలలోకి వెళ్ళింది వెళ్ళిన తర్వాత మరి వేటగాడు ఏం చేశాడు చెప్పండి దాన్ని లాగాడు బయట పడవేశాడు ఆ తర్వాత గిలగిల కొట్టుకోవటం ప్రారంభించింది అరుస్తుంది అలాగే దానిలో పడి బయటకు వచ్చిన తర్వాత విలవిలలాడిపోతుంది నన్ను కాపాడు మమ్మీ నన్ను కాపాడు డాడీ అని చెప్పి ఎంత కేకలు వేసినా ఆ వేటగాని చేతిలో నుండి బయటికి రాలేదు ఏమైంది చెప్పండి చనిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే దేవుడు కొన్ని కట్టడలు మనకు నిర్మించాడు యెరూషలేములో ఉండవలసిన వారు ఎక్కడ ఉండాలి చెప్పండి యెరూషలేములోనే ఉండాలి యెరికో పట్టణానికి వచ్చినప్పుడు ఏమయ్యాడు చెప్పండి దొంగల చేతిలో కొట్టబడ్డాడు దోసుకొనబడ్డాడు ఎప్పుడు చెప్పండి యెరూషలేము మనకు క్షేమకరమైనది దేవుని కట్టడ మనకు నిధించినప్పుడు ఆ యెరూషలేములో నా కుమార్తెలారా నా కుమారులారా మీకు ఇచ్చిన గృహాలలో మీకు ఇచ్చిన కట్టడలో మీరు ఉన్నప్పుడు మీకు రక్షణ కాని అది యెరికోకు వెళ్ళడానికి మీకు అవకాశము లేదు యెరికోకు వెళ్ళాడు ఏమైంది చెప్పండి అక్కడ దొంగల చేతిలో కొట్టబడ్డాడు చూడండి లోకసువార్త 10వ అధ్యాయము 20వ వాక్యంలో దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి ఒక మనిషిడు అందుకు యేసు ఇట్లనేను ఒక మనిషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కుబడెను వారు అతనిని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచి పెట్టి వెళ్ళారు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకు కొట్టబడ్డాడు అంటే అతను యెరూషలేములో ఆశీర్వదించబడిన మనుషుల మధ్యలో అక్కడే ఉండాలి అతను కనుక అక్కడ ఆశీర్వదించబడిన సంఘములోనే ఉండాలి ఆశీర్వాదము లేని సంఘాలలోనికి వెళ్ళినప్పుడు అక్కడ రక్షణ ఉండనే ఉండదు అనేకులకు కంచి లేకుండా తిరుగులాడుస్తున్నారు అనేక సంఘాలలో కంచి ఉంటున్నా కంచి ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి వారికి రక్షణ ఉంటుంది కంచి లేని వారిగా ఉన్నప్పుడు అక్కడ ఏమయ్యాడు చెప్పండి యెరికో పట్టణానికి వెళ్ళాడు వ్యాపారానికి వెళ్ళాడు దేనికి వెళ్ళాడు తెలియదు కానీ అక్కడ దొంగల చేతిలో కొట్టబడ్డాడు విలవిల కొట్టుకున్నాడు ఎలా కొట్టుకున్నాడు చెప్పండి శాప ఏ విధముగా కొట్టుకున్నదో అదే రీతిగా కొట్టబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే దీనా ఏం చేసింది చెప్పండి చూడండి ఆదికాండము 34వ అధ్యాయము దీనా చూసి వస్తానని తండ్రితో చెప్పి వెళ్ళింది మొదట వచ్చిన చూడండి 34 లేయా యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది కానీ మరలా తిరిగి రాలేకపోయింది ఎందుకనంటారు చెప్పండి తండ్రి చెప్పాడమ్మా మనకు ఒక నిబంధన అనేది ఉన్నది మనము నిబంధన ప్రజలం దేవుడు మనకు కొన్ని హద్దులు ఇచ్చాడు మన కుటుంబానికి రక్షణ కలగ చేశాడు మన గుడారాలలో ఏముంటుందో చెప్పండి మనకు రక్షణ ఉంటుంది కనుక భక్తిహీనుల తలాలలోనికి వెళ్ళటానికి మనకు దేవుడు అవకాశం ఇవ్వలేదు అమ్మా నీ ఆలోచన మానుకో అని చెప్పి ఎవరికి చెప్పాడు చెప్పండి దీనాకు తన కుమార్తెకు యాకోబు చెప్పాడు చెప్పినప్పుడు
తండ్రి మాట వినకుండా దీనా ఏం చేస్తుంది చెప్పండి ఆ పట్టణాన్ని స్వస్థానికి వెళ్ళింది ఆ పట్టణములో కట్టు బొట్టు అల్వారి యొక్క ఆశారాలు ఇవన్నీ చూడాలని వెళ్ళింది కానీ అక్కడ ఏమైంది చెప్పండి ఆమె జీవితము పాడైపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే దేవుడు కొన్ని నిబంధనలు మనకు పెట్టాడు కనుక మరి ఏదేని తోటలో ఉన్నప్పుడు ఆదాముకి ఏం పెట్టారు చెప్పండి కొన్ని నిబంధనలు పెట్టాడు ఏమని చెప్పాడు చెప్పండి మీరు ఆ చెట్టు ఫలములు తినిన నాడు మీరు చనిపోతారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆదాము అవ్వలకు ఏదేని తోట ఎంతో ఆశీర్వాదంగా ఇచ్చాడు ప్రతి సల్ల పూట వేళ దేవునితో కలిసి ఆ నడిస్తానికి దేవునితో కలిసి జీవించే ఆశీర్వాదాలు ఇచ్చాడు కానీ ఆదాముకు ఒక షరతు పెట్టాడు ఈ నిబంధన మీరితే మీరు సస్తారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అవ్వ ఆదాము ఇద్దరు కలిసి దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పి ఉన్నాడో అదే చేశారు వారు చనిపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగనే చూడండి నిర్గమకాండం 12వ అధ్యాయము యెహోషువ మాట్లాడుతున్నాడు 23 చెప్పండి దాటిపోవును కనుక అక్కడ మరణము ఉండని ఉండదు ఎవరైతే ఆ ద్వారబంధములకు ఆ తలుపులకు దేవుడు వారికి ఆజ్ఞాపించిన రక్తము ఎక్కడైతే ఉండదో ఆ కుటుంబములో మరణము ఉంటుంది కనుక దేవుడు అన్నాడు ఎవరైతే నా నిబంధన ప్రకారముగా మీ కుటుంబం రక్షించబడాలి అంటే మీ పెద్ద కుమారులు కాపాడబడాలి అంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి ఒక నిబంధన విధించాడు ఐగుప్తీయులను మీ శత్రువులందరినీ నేను నాశనం చేస్తున్నా ఈ రాత్రి వారి కుటుంబాలలో దుఃఖము కలుగుతుంది మీ కుటుంబాలలో ఆనందం కలుగుతుంది ఇంతకాలం మీరు శ్రమించారు ఇంతకాలం మీరు బానిసలుగా బ్రతికారు కనుక బానిసత్వం నుంచి ఈరోజు మిమ్మలను విడుదల చేస్తున్నా నా నిబంధన మీకు తెలియపరుస్తున్నా ఇదిగో నేను నిబంధన ఎలా చేస్తున్నానని చెప్పండి గొర్రె పిల్ల రక్తము ఏ ద్వార బంధాలకు నిలువ కమ్ములకు ఉండదో ఆ కుటుంబములో మరణము ఉంటుంది చూడండి యెహోషువ ఏమంటున్నాడు చెప్పండి 6వ అధ్యాయం 23వ వాక్యములో రాహాబుతో మాట్లాడుతున్నాడు రాహాబుకి ఏమని చెప్పాడు చెప్పండి ఇదిగో ఎర్రని దారము నీ గృహానికి రక్షణగా కట్టుకో ఎందుకంటే ఈ రక్షణ దారమును దాటి నీవు బయటకు వస్తే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి చూడండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూడండి మనుషులు పోయి ఏగులు మారిన ఆ మనుషులు వెళ్ళి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ కూడా వెలుపలకి తోడుకుని వచ్చారు చెప్పండి యెహోషువ ఆ ఎరుకో పట్టణాన్ని నాశనము చేసే ముందు దేవుని భయము లేని ప్రజలు దేవుని మాటను విసర్జించిన ప్రజలు దేవునికి అసభ్యకరముగా జీవించే ప్రజలను దేవుడు నాశనము చేసేటప్పుడు కొన్ని కట్టడలను విధించాడు దానిలో భక్తిపరురాలైన రాహాబు వేశ్య ఆమె ఒక వేశ్యగా ఉన్నది కానీ దేవుని మాటలు విన్నది దేవునికి లోబడింది మీ దేవుడు ఎంతో శక్తివంతుడు మీ దేవుని గురించి విన్న మాటలు వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అని చెప్పి తన దాసుల దగ్గర యెహోషువ పంపిన దాసులను చేర్చుకుని ఆ దాసుల దగ్గర ఆమె బాధ తెలియచేసింది యెహోషువ పంపిన దాసులు వెళ్ళారు ఆమె మాటలు విన్నారు విని ఆమె కృతజ్ఞతతో వారిని చేర్చుకుని
అయ్యా నా కుటుంబాన్ని నన్ను కాపాడండి నేను భయంకరమైన పాపములో ఉన్నాను ఈ దేశాన్ని నాశనము చేసేటప్పుడు మీరు నన్ను కాపాడమని వారిని వేడుకొంది దేవునికి స్తోత్రము అలా వారు ఏమన్నారు చెప్పండి ఇదిగో ఈ ఎర్రని దారము నీ కుటుంబానికి రక్షణగా ఉండాలండి నీ కిటికీకి కట్టుకో దేవునికి స్తోత్రము అలా ఆమె ఇంటికి ఎర్రని దారము కట్టుకొని ఉన్నది కనుక ఆ ఉగ్రత దేవుని కోపము ఆ యొక్క ఎరుగు పట్టణం మీదకి వచ్చినప్పుడు ఆ పట్టణము నాశనమైంది కానీ ఆ ఎరుగు పట్టణములో ఈ ఎర్రని దారము కట్టిన ఈమె గృహమే నిలబడింది ఆ గృహములో ఉన్న వారికే రక్షణ దేవునికి స్తోత్రము అల్లెలూయా కనుకని దేవుడు అంటున్నాడు అక్కడ కనుక ఆ గృహములో ఉన్న వారిని క్షేమముగా బయటకు తీసుకుని రండి దేవునికి స్తోత్రము అల్లెలూయా కనుక దేవుని కట్టడలు లేనప్పుడు దేవుని మాట లేనప్పుడు మనం ఏమవుతాం చెప్పండి అనేక సంఘాలలో ఈరోజు ఎక్కడ చూసినా నిబంధనలు కట్టడలు ఎందుకంటే కంచె కొట్టివేయబడి ఉంది కంచె కొట్టివేసి దేవుడు ఏమన్నారు చెప్పండి నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 చూడండి నా ఎదుట ఉన్నప్పుడు కాగా నా ప్రియులారా నేను ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నా ఎదుట మీరు ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు ఈ కాలమందును భయముతోను భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అందరిని పిలుస్తున్నాడు నా నిబంధనలో పాలిభాగస్తులుగా ఉండండి అంటున్నాడు ఆయన క్షమిస్తున్నాడు ప్రతి వారికి కూడా తన రక్తాన్నిచ్చి మిమ్మలను నా రక్తముతో కొని ఉన్నాను అంటున్నాడు భూమి ఆకాశములకు సమస్తం అన్నిటికీ కట్టడలు నిర్మించాడు వాటి క్రమము సప్పున అవన్నీ కూడా క్రమాన్ని పాటిస్తున్నాయి ఒకవేళ సూర్యుడు కానీ ఒక్క క్రమము తప్పితే ఈ భూమి ఏమవుద్ది చెప్పండి భూమి మీద ఉన్న సమస్త ఏమవుతాయి జీవాలన్నీ కూడా చనిపోతాయి మాడిపోతాయి కనుక వాటన్నిటికీ కట్టడలు విధించాడు వాటన్నిటికీ భాష లేదు కానీ దేవుని యొక్క కట్టడలు అనుసరిస్తున్నాయి కానీ మానవులకు కట్టడ విధించాడు ఏ కట్టడ చెప్పండి దేవుడు నీతో చెప్పిన ఏ మాట అయితే చెప్పి నిబంధన చేసి ఉన్నాడో ఆ నిబంధన మీరిన రోజున నీ కుటుంబానికి శ్రమలు దేవునికి స్తోత్రము అలా కనుక నీకు మరణము తప్పదు అని దేవుడు తెలియపరిచాడు అందుకని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు ఒక కట్టడ నిర్మించాడు మనకు ఒక ఆజ్ఞను తెలియపరిచాడు దేవుని సన్నిధికి మొదటగా వచ్చినప్పుడు కట్టడలన్నీ అనుసరిస్తున్నాం దేవుని సన్నిధిలో మనము ఆశీర్వాదాలు పొందిన తర్వాత కట్టడలను మనం ఏం చేస్తున్నాం చెప్పండి మర్చిపోతున్నాం కనుక అవే మనకు ఈరోజు శ్రమలు కలుగుతున్నాయి ఎందుకు కలుగుతున్నాయండి యిర్మీయా గ్రంథంలో 2 చూడండి 19 చూద్దాం యిర్మీయా గ్రంథము 2:18 చూడండి యిర్మీయా గ్రంథము 2:18 మీ దేవుడైన యెహోవాను మీరు విసర్జించుటయు మీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీ చెడుతనమే నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు ఎందుకని బాధ కలిగింది చెప్పండి దేవుడు అంటున్నాడు నీ దేవుడైన యెహోవా మార్గములలో నిన్ను నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధలను నీవు కలుగజేసుకుంటు
దేవుడు కొందనాలు అమ్మగారు కొందనాలు అయ్యగారు కొందనాలు మీ అందరికీ నా వందనాలు మరి నేను ఇక్కడికి అయితే మా అబ్బాయి నడవట్లేదని చెప్పేసి మా పిన్ని చెప్తే తీసుకొచ్చిందండి మరి వచ్చాక నాకైతే చాలా బాగుండేది కాదు అసలు టెన్షన్ పడిపోతా ఉండేదాన్ని అసలు కూర్చునేటానికి కానీ నుంచోడానికి కానీ అసలు చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అనమాట అది మానసికంగా ఒక టెన్షన్ వచ్చేస్తూ ఉండేది చాలా మందులు వాడాను చాలా హాస్పిటల్ తిరిగాను మరి ఆ మందులు వాడినప్పుడు బాగానే ఉండేది మరి తర్వాత మళ్ళీ కూడా అలాగే ఉండేది ఈ సన్నిధికి వచ్చినాక మరి అదైతే చాలా తగ్గిందండి మందులు కూడా మానేశాను ధైర్యంగా ఉంటున్నాను అది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం ఈ సన్నిధి బలం మరి మా అమ్మాయి డెలివరీకి వెళ్తున్నప్పుడు మరి అమ్మగారితో చెప్తే అమ్మగారు అన్నారు ఇంక 3 రోజులే అమ్మ ఉంది రొట్టె తీసుకుని వెళ్దు కానీ అనేసి అంటే కాదమ్మగారు మరి మమ్మల్ని మంచి రోజు చూశారు అని అనేసి నేను మాట అనకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోయినందుకు మరి చాలా బాధపడ్డాను అక్కడికి వెళ్ళినాక ఆ పిల్లతో ప్రతి నిమిషం అసలు టెన్షన్ పెట్టేస్తూ ఉండేది బాగుండేది కాదు హాస్పిటల్ తిరిగేవాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారికి ప్రార్థన చేయమని ఫోన్ చేసి వాళ్ళని కూడా బాధ పెట్టేదాన్ని మరి నాకు కూడా రక్త కణాలు పడిపోయి చాలా బలహీనమైపోయాను అసలు పిచ్చిదాన్ని అయిపోయానేమో అన్నంత బలహీనమైపోయాను ఆ రోజు మరి రొట్టు రోయుడి రోజే మళ్ళీ వచ్చాను చర్చికి వచ్చినప్పుడు అయ్యగారు మరి బయట నుంచి ఉన్నారు అయ్యగారు నా పరిస్థితి ఎలాగుందంటే అమ్మను ప్రార్థన చేసే పరిస్థితుల్లో కూడా లేవు అంత బలహీనమైపోయావు నీ గురించి నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థనలో పెట్టారు మరి ఆ 2వ వారానికి నాకు స్వస్థత వచ్చిందండి మరి నార్మల్ అయిపోయాను దేవుడు మరి అంత బలమైన సన్నిధి ఇది అమ్మగారు అయ్యగారు ప్రార్థన బలం అది మరి మా అమ్మాయి నడవట్లేదు అదే పాకట్లేదని చెప్పి కూర్చోవట్లేదని చెప్పేసి అయ్యగారితో చెప్పినప్పుడు మరి ఉపాసంలో ఉండమ్మన్నారు నేను ఉండే పరిస్థితి కూడా కాదు అప్పుడు బాగా బలహీనంగా ఉన్నాను 2 రోజులు ఖచ్చితంగా ఉన్నాను ఉన్నప్పుడు మరి కూర్చోవటం పాకటం జరిగింది ఈ సన్నిధి బలమే అది మళ్ళీ అసలు ఇల్లు కూడా జరిగేది కాదు ఈ సన్నిధికి రాకముందు బాగా ఇంట్లో సమాధానం లేకుండా ఈయన డ్రింక్ చేయటం బాగా తాగేవాడు అసలు ఇల్లు కూడా జరిగేది కాదు అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఈ సన్నిధి బలం అది బండి కొనుక్కున్నాము దేవుడు చాలా ఇదిగా చూశాడు గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాగా